नमस्ते वेलकम टू टी न्यूज़ नेनु कविता ईरोज़ हाइपर टेंशन डे संदर्भंगा हाइपर टेंशन अंटे एंटी हाइपर टेंशन एंदुकु वस्तुंदी इलांटी चाला विषयाल गुरिंची मनतो चेप्पेंदुकु मनतो पाटु डाक्टर यशोदा हास्पिटल्स नुंची सीनियर इंटरवेंशनल कार्डियोलॉजिस्ट डाक्टर नर्सराज गारु मनतो उन्नारु। नमस्ते सर। नमस्ते अंडि। वेलकम टू अवर स्टूडियो। नमस्ते सर। असलु हाइपर टेंशन अंटे एंटी हाइपर टेंशन असलु एंदुकु वस्तुंदी? हाइपर टेंशन अंटे नार्मल गा हाई बीपी ने मनं टेक्निकल टर्म्स लो हाइपर टेंशन अंटामु। हाइपर टेंशन एंदुकु वस्तुंदो मन की कारणं अयिते तेलियदु। चाला मंदिलो वच्चेटटुवंटि बीपी एस्पेशली मिडिल एज दाटिन तर्वात वच्चेटटुवंटि बीपी की ओक पर्टिक्युलर कारणं अंटू उंडदु। इदि नार्मल गा अंटे रकरकाल थियरीस उन्नायि एंदुकु इदि वस्तुंदि एंदुकु इलागा मनं अंटे ई हाइपर टेंशन की प्रति ओक्कळ्ळु एंदुकु गुरि अवुतारु अन्न दानि गुरिंचि रकरकाल थियरीस उन्नायि। अंदुलो ఈ బ్లడ్ వెసల్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ థిక్ అయిపోవడం అంటే బాగా స్టిఫ్ అయిపోయి నార్మల్గా ఎలాస్టిక్ పైప్స్లా ఉంటాయన్నమాట బ్లడ్ వెసల్స్. సో బ్లడ్ దాంట్లో బ్లడ్ పైప్స్ నుంచి ప్రవహిస్తూ ఉన్నప్పుడు కొంత ప్రెషర్ జనరేట్ అవుతుంది ఆ పైప్లో. ఇవి స్టిఫ్ అయిపోవడం వల్ల ఏజ్ పెరుగుతూ ఉంటే అందులో హై బీపీ జనరేట్ అవుతుంది. అది ఈ స్టిఫినింగ్ ఎందుకు అవుతుంది, కారణాలు ఏంటి అన్నది క్లియర్గా అంటే మెడికల్ సైన్స్ కూడా తెలియదు. అందుకని ఏజ్ ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అన్ ఏజింగ్ ఫినామినన్. సో ఈ హైపర్ టెన్షన్ అనేది ఏజ్ జెండర్ తో సంబంధం లేకుండా అందరికీ ఒకేలా ఉంటుందా సార్? ఇది అలా ఉండదు. నార్మల్ గా యంగ్ ఏజ్ లో చూస్తే ఇది హైపర్ టెన్షన్ ఉండదు. ఒకసారి మిడిల్ ఏజ్ దాటిన తర్వాత నుంచి అంటే 35 40 దాటిన దగ్గర నుంచి ఈ బ్లడ్ వెసల్ స్టిఫినింగ్ అనేది జరగడం, ఆల్మోస్ట్ 50 ఏళ్ళు వచ్చేసరికి చాలా మందికి హై బీపీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉండేటువంటి జబ్బు అన్నమాట. సో రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్లో కూడా ఇది ఒకేలా ఉంటుందా, ఎలా ఉంటుంది? రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్లో ఒకప్పుడు డిఫరెన్స్ ఉండేదేమో, కానీ ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అయితే రూరల్ అండ్ అర్బన్లో ఆల్మోస్ట్ రూరల్కి అర్బన్కి డిఫరెన్స్ లేకుండా పోతూ ఉంది. ఎర్లియర్ డేటాలో అయితే చూస్తే రూరల్ పాపులేషన్లో బీపీ తక్కువ ఉండడం, అర్బన్ అంటే ఈ స్ట్రెస్కి గురైన వాళ్ళలో ఎక్కువగా ఈ హై బీపీ కనపడడం అనేది అర్బన్ పాపులేషన్లో ఉండేది జరిగేది. కానీ ఇప్పుడున్న జీవనశైలి అర్బన్కి రూరల్కి అంత డిఫరెన్స్ లేకపోవడం వలన అర్బన్లోనూ రూరల్లోనూ కూడా ఈ హై బీపీ అనేది ఏజ్ పెరుగుతూ ఉండగానే హై బీపీ అనేది కనపడుతుంది. కాలర్ ఉన్నారు సార్, లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి. అంటే ఇది బీపీ మందులు వాడుతూ ఉన్నారా? రెగ్యులర్గా మీరు మందులు వాడుతూ ఉన్నా కూడా తగ్గట్లేదు అంటే కనుక మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బీపీ డోసెస్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. బీపీ నార్మల్గా తక్కువ కాకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒబేసిటీ, అంటే వెయిట్ కనుక ఎక్కువ ఉన్నా, బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా, డైట్లో సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉన్నా కూడా మీరు సాల్ట్ ఇంటేక్ని చాలా తగ్గించండి. అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే మన డైట్లో 10 నుంచి 11 గ్రామ్స్ వరకు సాల్ట్ ఉంటుందన్నమాట. బీపీ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం 4 to 5 గ్రామ్స్ కన్నా ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు. సో మీరు ఇప్పుడు తీసుకుంటున్న సాల్ట్ ఇంటేక్లో, అంటే ఇది కూరల్లో కావచ్చు లేకపోతే పికిల్స్లో కావచ్చు, వీటన్నిటిలో ఉన్నటువంటి ఈ సాల్ట్ ఇంటేక్ని ఆల్మోస్ట్ 50% వరకు తగ్గించడానికి ట్రై చేయాలి. తర్వాత ఈ ఒబేసిటీ, అంటే ఈ స్థూలకాయం కనుక ఉన్నట్లయితే అది తగ్గించడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్, రోజు ఒక 1/2 hour to 45 minutes సింపుల్గా వాకింగ్తో మొదలుపెట్టి ఏరోబిక్ యాక్టివిటీ చేస్తూ ఉంటే బీపీ తగ్గుతుంది. సో వెయిట్ మెయింటెనెన్స్, సాల్ట్ రిడక్షన్, తర్వాత డోసెస్ని అడ్జస్ట్ చేసుకోవడం. ఇప్పుడు మీరు మీ డాక్టర్ గారిని కలిసినట్లయితే ఈ ఇప్పుడు వాడుతున్న మందులకి డోస్ పెంచి ఆప్టిమైజ్ చేసి దాని ద్వారా బీపీని కంట్రోల్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు సార్, శంకర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు అంటే మామూలుగా బీపీ ఉంది, 145 99
चाल मंदी सदेहमे चाल मंदी उड़ेटे बीपी नार्मल ये मनि तन बीपी పెరిగిందా తగ్గిందా అన్నది తనంతట తను సింప్టమ్స్ ద్వారా కాని లేకపోతే తల తిరగడం వల్నో హైబి తలనొప్పి రావడం వల్నో కాని కనిపెట్టలేరు బిపి పెరిగిందా లేదా తగ్గిందా అని తెలుసుకోవడానికి ఓన్లీ మార్గం ఏంటి అంటే బిపిని చెక్ చేయడం సో ఇదంతా ఒక పాపులర్ అపోహ అన్నమాట చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే తల తిరుగుతున్నా లేకపోతే ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా తలనొప్పి వస్తున్నా లేకపోతే ఇరిటబిలిటీ ఉన్నా బీపీ బాగా ఎక్కువైంది అన్నటువంటి అపోహలో ఉంటారు ఇవేవి బీపీకి లక్షణాలు కాదు బీపీ చాలా వరకు ఏమీ సింప్టమ్స్ లేకుండా ఉంటుంది బీపీ పెరిగిందా తగ్గిందా అని తెలుసుకోవాలంటే మాత్రం మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి బీపీ చెక్ చేసుకోవాలి మల్టిపుల్ రీడింగ్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఒక రీడింగ్ తో బీపీని అసెస్ చేయలేము ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఇలా మల్టిపుల్ టైమ్స్ లో బీపీ చెక్ చేసుకుంటూ ఉంటే ఏవరేజ్ గా మనకి బీపీ ఎలా ఉంది అసలు కంట్రోల్ లో ఉందా లేదా అన్నది తెలుస్తుంది सो असल हाइपर टेंशन एला गुर्तिंचाली सर अंटे एलांटि सिम्टम्स द्वारा तेलुसुकोवच्चु अंट ई हाइपर टेंशन की अनफॉर्चुनेटली सिम्टम्स अंटू एमी लेवु हाइपर टेंशन अंदुके मनं साइलेंट किलर अंटां अंटे एमी सिम्टम्स एमी वार्निंग इव्वकुंडा दानी डैमेज अयिते अदि चेस्तू उंटुंदि ई डैमेज मुख्यंगा एक्कडेक्कड चेस्तुंदि अंटे चाला वैटल आर्गन्स मीद चेस्तुंदि अदि वैटल आर्गन्स मनं मुख्यंगा चेप्पुकोवालंटे ब्रेन हार्ट तर्वात ऐस् अंड किड्नीस् వీటిలో ఉండేటటువంటి చిన్న చిన్న రక్తనాళాలు హై బీపీ వలన డ్యామేజ్ అయ్యి ఈ డ్యామేజ్ వలన ఈ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళు తీసుకున్నాం అనుకోండి మనం చూడగలుగుతున్నాము అంటే కళ్ళ వెనకాల రెటీనా అనేటటువంటి ఒక తెర ఉంది ఈ తెరకి సప్లై చేసేటటువంటి రక్తనాళాలు చాలా చిన్నగా ఉంటాయి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి ఇవి కనుక డ్యామేజ్ అయితే ఈ ఐస్ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కిడ్నీస్కి కిడ్నీస్ చేసే ఫంక్షన్ అంటే కిడ్నీస్ ఫిల్ట్రేషన్ చేస్తాయి అన్నమాట బ్లడ్ ని ఫిల్టర్ చేసి వేస్ట్ ప్రొడక్ట్స్ ని బయటికి పంపిస్తాయి యూరిన్ ద్వారా ఈ ఫంక్షన్ ని చేసేటటువంటి రక్తనాళాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి ఇవి కూడా డ్యామేజ్ అవ్వచ్చు హై బీపీ వల్ల ఇలాగా బీపీ అనేది మనకి తెలియకుండా సింప్టమ్స్ అవి లేకుండా ముఖ్యమైన ఆర్గన్స్ వైటల్ ఆర్గన్స్ ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కనుక దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాం కాలర్ ఉన్నారు సార్ కృష్ణారెడ్డి చేవెళ్ళ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి చెప్పండి వినబడుతోంది వాయిస్ సరిగ్గా వినపడలేదండి హై బీపీ ఉంది మందులు వాడటం లేదు అంటే బీపీ కి సింప్టమ్స్ ఉండవు ఇప్పుడే చెప్పుకున్నాం కదా బీపీ కి సింప్టమ్స్ అనేవి ఉండవు ఏమీ కావట్లేదు మనకేమీ ఇబ్బంది తెలియట్లేదు కదా అని చెప్పి మందులు ఆపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు బీపీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కరెక్ట్ గా మందులు వాడుకొని డాక్టర్ గారు రాసిన మందులన్నీ వాడుకుంటూ బీపీని కంట్రోల్ లో పెట్టుకోవాలి ఐడియల్ గా బీపీ అనేది 120/80 కి ఎంత క్లోజ్ గా ఉంటే అంత మంచిది సింప్టమ్స్ ఏమీ లేకుండా అంటే తల తిరగడం అలా రాకుండా బీపీని కనుక ఈ లెవెల్ వరకు కంట్రోల్ చేయగలిగితే లాంగ్ టర్మ్ లో మనకి ఏది ఎటువంటి ఆర్గన్ కి అంటే కళ్ళకి కాని హార్ట్ కి కాని బ్రెయిన్ కి కాని కిడ్నీస్ కి కాని వేటికి కూడా డ్యామేజ్ కాకుండా ఆర్గన్స్ ప్రిజర్వ్ అవుతాయి సో బీపీ టాబ్లెట్స్ ఆపేయడం అనేటటువంటిది అది మంచి అలవాటు కాదు కాలర్ ఉన్నారు సార్ నరసింహ రంగారెడ్డి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి బీపీ తక్కువ అవుతుంది హలో బీపీ లో బీపీ అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి అంటే బీపీ కి ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా మీరు టాబ్లెట్స్ వాడతలేరు బీపీ కి టాబ్లెట్స్ వాడతలేరు కానీ అంటే బీపీ మీకు చూసుకుంటున్నప్పుడు బీపీ తక్కువగా ఉండి కళ్ళు తిరగడం అనేది జరుగుతూ ఉంది అయితే ఇది ఈ రకరకాల కారణాల వల్ల ఇలా కావచ్చు ముఖ్యంగా ఇది జరుగుతుంది అంటే చాలా మందిలో ఇది అంటే లేడీస్ లో ఇది ఎస్పెషల్లీ కామన్ గా ఉంటుంది సన్నంగా ఉన్న వాళ్ళలో వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా వాటర్ తాగడం తర్వాత ఈ బీపీ ఇలా లోగా పెర్సిస్టెంట్గా బాగా లోగా ఉండి ఇలా సింప్టమ్స్ ఉన్నాయి అంటే కొన్ని రకాలైన కారణాల వల్ల ఇలా కావచ్చు
ఇవి ఏ కారణం వల్ల ఇలా అవుతుంది అన్నదానికి స్పెషల్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే పరీక్షలు ఉంటాయి. పరీక్షలు చేయించి బ్లడ్ టెస్ట్ తర్వాత హార్ట్ కి స్కానింగ్ ఇటువంటివి చేసి చూడాల్సి ఉంటుంది. అంటే ఏమైనా గుండెలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంకేమైనా ఇంకేదైనా జబ్బు ఉండడం వల్ల ఇలా బీపీ పడిపోవడం తర్వాత కళ్ళు తిరగడం జరుగుతుందా అన్నది ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, వేణుగోపాలరావు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఓకే. బీపీ టాబ్లెట్స్ ఇప్పుడు కంప్లీట్ గా ఆపేశారా మీరు? ఓకే, బీపీ నార్మల్ అయిపోయింది అన్నారా? ఓకే, అయితే కొలెస్ట్రాల్ ఒకటే వాడుతున్నారు. అంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప మామూలుగా బీపీ టాబ్లెట్స్ ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆపడం అనేది ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో బీపీ బాగా తక్కువైపోతున్న కొంతమందికి అంటే బీపీ టాబ్లెట్ కొన్ని సందర్భాల్లో ముందుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకి ట్రాన్సియంట్ హై బీపీ, అంటే కొన్ని రోజులు ఉండిపోయేటటువంటి బీపీకి టాబ్లెట్స్ పొరపాటున కనుక మొదలయ్యి తర్వాత బీపీ కంప్లీట్గా నార్మలైజ్ అయిపోతే కనుక బీపీ టాబ్లెట్లు ఆపేయడం జరుగుతుంది అన్నమాట. ప్రాబబ్లీ మీకు అటువంటి కేసు అయి ఉండొచ్చు. కానీ ఒకసారి బీపీ వచ్చి టాబ్లెట్స్ కొన్నవాళ్ళు వాడిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీపీ అనేది పర్మనెంట్గా మనతో ఉండేటటువంటిదే, కాకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి పోయేది కాదు. కనుక బీపీ టాబ్లెట్స్ని కంప్లీట్గా ఆపేయడం కానీ ఏదో నార్మల్ అయిపోయింది అంతా బాగానే ఉంది కనుక టాబ్లెట్లు ఆపేస్తామని అనుకోవడం కానీ కరెక్ట్ కాదు. తర్వాత కొలెస్ట్రాల్ విషయానికి వస్తే కొలెస్ట్రాల్ టాబ్లెట్ని అయితే మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి. కొలెస్ట్రాల్ కూడా బీపీలాగే ఒకసారి కనుక హై అయినట్లయితే ఆల్మోస్ట్ లైఫ్ టైం టాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. సో కొలెస్ట్రాల్ బీపీ టాబ్లెట్స్ని కంటిన్యూస్గా వాడుతూనే ఉండాలి. కరోనాతో దీనికి భయం అని అన్నారు, అంటే బీపీకి కరోనాకి అంటూ స్పెసిఫిక్గా ఏమీ సందర్భంగా అంటే ఏమీ ఇది రెండింటికి లింక్ అయితే ఏమీ లేదు. కొన్ని రకాలైన బీపీ టాబ్లెట్స్ వాడితే కరోనాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఒక కొంచెం భయం మొదట్లో ఉండింది, కానీ ఇప్పుడు అటువంటిది కూడా లేదు. కరోనా టాబ్లెట్ కరోనా అనే రిస్క్ గురించి మీరేం వరి అవ్వకుండా బీపీ ఉన్న వాళ్ళందరూ బీపీ టాబ్లెట్స్ అన్నింటినీ ఇంతకుముందు ఎలా వాడుకుంటున్నారో అలాగే వాడుకుంటూ ఉండాలి. కాలర్ ఉన్నారు సార్, ఏలూరు నుంచి భాస్కర్ రావు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. అప్పుడున్న ఆరోగ్యాల పరిస్థితి ప్రకారం అరేంజ్ చేసిన అది ఒక మెజర్మెంట్ కదండి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు తింటున్న ఆహార వ్యవహారాల ప్రకారం ఆ 120/80 అనేది కరెక్టే అంటారా? కొంచెం అటువంటి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటుందా? ఏంటంటే నాకు 50 ఇయర్స్ ఏంటండి, మామూలుగా కాదు కానీ అప్పుడప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో ఒక గుంతు గుర్తున్నట్టుగా ఒక 10-15 సెకండ్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్ అది అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే అంతకుముందు 1-2 సార్లు టెస్ట్ చేసినప్పుడు బీపీ ఉందన్నారు, హోమియోపతిగా వాడుతున్నాను, పర్వాలేదా? ఓకే, సో మీ క్వశ్చన్స్ మూడు. ఒకటి, ఫస్ట్ది అడిగారు కదా 120/80 ఒకప్పుడు ఎప్పుడో మనం అనుకున్న బీపీ ఇప్పటికీ కూడా అదే వర్తిస్తుందా అని. అయితే అన్ఫార్చునేట్లీ మనం ఎంత డెవలప్ అయినా కూడా మన బాడీలో ఉన్నటువంటి మెకానిజమ్స్ మన బ్లడ్ వెసల్ స్ట్రక్చర్స్ అంతలాగా మారలే. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం ఇంతకుముందు ఒక 200 ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నామో హ్యూమన్ బాడీ వైజ్గా ఇప్పుడు అట్లాగే ఉన్నాం అన్నమాట. అంటే బీపీ అనేది ఎంత తక్కువలో ఉంటే, ఇప్పుడు బీపీ అనే దాన్ని మనం ఎలాగ అనుకోవాలి అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రెషర్. ఈ ప్రెషర్ ఎక్కడ ఎగ్జర్ట్ అవుతుంది? బ్లడ్ వెసల్స్ మీద ఎగ్జర్ట్ అవుతుంది. ఈ బ్లడ్ వెసల్స్ బాడీలో అన్ని పార్ట్స్లోనూ ఉన్నాయి. సో ఈ బీపీ ఎంత తక్కువ ఉంటే బ్లడ్ వెసల్స్ అంత తక్కువ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది అంతా ఒక లోడ్ లాంటిదన్నమాట బీపీ అనేది. సో బీపీ 120/80 అనేది ఎంత ఆ క్లోజ్గా 120/80కి ఉన్నట్లయితే అంత
मन की लांग टर्म लो ब्लड वेसल्स योक्क आरोग्यम देबतिनकुंडा आरोग्यंगा उंटायन्नमाट रेंडोदी मीरु अप्पुडप्पुडु इलाग कुच्चुकुन्नट्टु नोप्पि वच्चि ओक फ्यू सेकंड्स उंटुंदि अनि अन्नारु ఇలా యూజువల్గా ఇలా ఫ్యూ సెకండ్స్ ఒక లెస్ దాన్ వన్ మినిట్ ఉండేటటువంటి ఎటువంటి పెయిన్స్ అయినా కూడా ఛాతీలో ఏ భాగంలో వచ్చినా కూడా అవి సాధారణంగా గుండెకి సంబంధించినవి కావు. ఏదైనా గుండె జబ్బు గుండె నొప్పి అనేది లెస్ దాన్ వన్ మినిట్ ఉండదన్నమాట. సో ఇలా అప్పుడప్పుడు ఇలా కుచ్చుకున్నట్టు వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేటటువంటి పెయిన్ గురించి మీరు పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. తర్వాత ఇది హోమియోపతి వాడుతున్నాను అని అన్నారు. హోమియోపతి వాడుతున్నా అంటే ఏది వాడుతున్నా అంటే మామూలుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా అంటే సాల్ట్ రిడక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నా లేకపోతే హోమియోపతి వాడుతున్నా ఏదైనా మెడిటేషన్ ఇలా డిస్ట్రెస్సర్స్ ఏవైనా పాటిస్తూ ఉన్నా కూడా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అంటే వెదర్ వీ హ్యావ్ అచీవ్డ్ ద గోల్ ఆర్ నాట్ అంటే బీపీ అనేది 120/80కి క్లోజ్ టు 120/80 ఉందా లేదా అది ముఖ్యమైన విషయం. సో అది కనుక ఉన్నట్లయితే మీరు ఏం చేస్తున్నా మనకి పెద్దగా అంటే అలోపతియే వాడాలి అని అంటూ ఏమీ స్పెసిఫిక్గా మాకు ఇదేమి లేదు. మీరు ఈ మందు అంటే ఈ బీపీని 120/80 వరకు వాడుతున్నట్లయితే ఇప్పుడు మీరు చేస్తూ ఉన్నటువంటి మెజర్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి సునీత గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో 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 మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మా పాప ఒక 30 ఇయర్స్ ఉంటుందండి. ఫస్ట్ డెలివరీ వచ్చేసి 20 ఇయర్స్ లో మ్యారేజ్ చేసినాము. 22 ఇయర్స్ లో ఫస్ట్ డెలివరీ నార్మల్ గా ఉండేమ్మ సార్. సెకండ్ డెలివరీ బీపీ హై బీపీ తోటి డెలివరీ అయింది 7 మంత్స్ లోనే. పాప ఒక్కసారి లావ్ అయిపోయింది సార్. లావ్ తగ్గడం లేదు, కొంచెం మాట్లాడితే ఇట్లా వైబ్రేషన్ ఇట్లా దమ్ము వచ్చినట్టు అయిపోతుంది. థర్డ్ వరకు మేము ఉంచినాం అన్నట్టు బాబు 7 మంత్స్ అవుతుంది అని. థర్డ్ వరకు కూడా సేమ్ 190 బీపీ ఎక్కువ కావడము, మళ్ళీ 7 మంత్స్లోనే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయడం అట్లా జరిగింది సార్. కూడా పాప లావు ఉన్నది, ఏదైనా కొద్దిగా గట్టిగా మాట్లాడిందంటే ఇట్లా బీపీ ఎక్కువ అయిపోయినట్టు అట్లా అవుతుంది. మంచి డాక్టర్ కి చూపిద్దామంటే వాళ్ళు కొంచెం అత్తగారు సహకరించలేరు మాతో. మాకేమో టెన్షన్ ఉంది, ఎప్పుడన్నా ఏదన్నా చిన్న గొడవ అయ్యి పడిపోతుంది ఏమో, పిల్లలు చిన్న ఉన్నారు అన్నట్టు టెన్షన్ ఉంది సార్. ఓకే, దీనికి మన సలహా. దీనికి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడకి మెయిన్గా ఇప్పుడు ఈ ఒబేసిటీ రావడం వల్ల అంటే వెయిట్ పెరగడం వల్ల ఈ బీపీ కూడా ఎక్కువైనట్లు ఉంది. ఒకటి ఆవిడ వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి ఫస్ట్. తర్వాత ఈ వెయిట్ ఒక్కొక్కప్పుడు ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ పెరగడం అనేది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా కావచ్చు. ఒకసారి ఆవిడని థైరాయిడ్కి ఒకసారి చెక్ చేసుకుని థైరాయిడ్ నార్మల్గా ఉన్నట్లయితే డైట్లో కొంచెం కంట్రోల్ చేసుకుని క్యాలరీ రెస్ట్రిక్షన్ తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ రిడక్షన్తో చాలా వరకు ఇప్పుడు నార్మల్ బీపీ వరకు తెచ్చుకోవచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఈ బీపీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి బీపీని మెడికేషన్స్తో ట్రీట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఒకవేళ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి బీపీ కనుక వచ్చినట్లయితే జాగ్రత్తగా ఈసారి మందులు వాడుకొని వైద్య సలహా ప్రకారం బీపీని కంట్రోల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్గా ఇప్పుడు ఈవిడకి వెయిట్ రిడక్షనే మోస్ట్ యూస్ఫుల్ ఇంటర్వెన్షన్ అన్నమాట. సో హైపర్టెన్షన్ అనేది హార్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది సార్? బీపీ కనుక చాలా రోజులు కంట్రోల్ కాకుండా ఉన్నట్లయితే ఈ హార్ట్ ఏదైతే పంప్ చేస్తుందో హార్ట్ లెఫ్ట్ వెంట్రికల్ అంటాము, ఆ లెఫ్ట్ వెంట్రికల్ బాగా థిక్ అయిపోయి లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అనేది డెవలప్ అయ్యి దాని ద్వారా కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక్కొక్కప్పుడు ఇది హార్ట్ ఫెయిల్యూర్లో కూడా దారితీయచ్చు. సో బీపీ అనేది అన్కంట్రోల్డ్గా ఉన్నట్లయితే హార్ట్కి స్పెసిఫిక్గా హార్ట్ ఫెయిల్యూర్ జరగచ్చు, తర్వాత హార్ట్ అటాక్ కావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ కాకుండా హై బీపీ ఉండి అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో స్ట్రోక్, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయ్యి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్పి కిడ్నీస్ బాగా డ్యామేజ్ అయ్యి డయాలసిస్ తర్వాత రీనల్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే కిడ్నీస్ డ్యామేజ్ బాగా ఎక్కువ అయినట్లయితే, అలాగే ఇందాకలా నేను చెప్పినట్లు హై బీపీ ఉండి కంట్రోల్ కాకపోతే ఒక్కొక్కప్పుడు ఇది విజన్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సడన్గా బ్లైండ్నెస్ డెవలప్ అవ్వడం కానీ లేకపోతే చూపు బాగా మందగించడం కానీ ఇటువంటివి జరగచ్చు అన్నమాట. సో బీపీ అనేది కంట్రోల్లో ఎంత వీలైతే అంత 120/80కి కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. కాలర్ ఉన్నారు సార్, శంషాబాద్ నుంచి లక్ష్మణ్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి.
యాంజియోప్లాస్టీ అవి అయిన తర్వాత ఇలాగ కొంచెం ప్రికింగ్ పెయిన్స్ ఇలా గుచ్చుకున్నట్టు ఉండడం ఇలాంటి పెయిన్స్ కొన్ని డెవలప్ కావచ్చు. ఇవన్నీ హార్ట్కి రిలేటెడ్ పెయిన్స్ కావన్నమాట. నాకు మీరు చెప్పేది ఇలా గుచ్చుకున్నట్టు ఉండే నొప్పి అని అంటున్నారు కాబట్టి ఇది హార్ట్కి సంబంధించినట్టుగా అనిపించట్లేదు. ఏదైనా దీన్ని మీకు ట్రీట్ చేసిన డాక్టర్ గారికి ఒకసారి చూపించి ఇవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. ఈ ఇందాకలా నేను చెప్పాను, ఇందాక ఫాలో అయి ఉంటారు మీరు, ఏదైనా పెయిన్ ఛాతీలో ఏ భాగంలో అయినా లెస్ దెన్ 1 మినిట్ ఉన్నట్లయితే అది సాధారణంగా హార్ట్కి సంబంధించింది కాదు. సో ఎప్పుడైనా నడిచినప్పుడు లేదా మెట్లెక్కినా ఏదైనా పని చేసినా గుండెలో కానీ తర్వాత ఈ దవడ కింది దవడలో కానీ పొట్టలో పైభాగంలో కానీ ఏదైనా హెవీనెస్ బర్నింగ్ లాగా ఉన్నా లేదా బాగా ఆయాసంలో ఉన్నా అది హార్ట్కి సంబంధించిన లక్షణంగా మనం గుర్తించవచ్చు. ఇటువంటివి ఏమీ మీకు లేనట్లయితే ఈ గుచ్చుకున్నట్లు ఉండేటటువంటి అప్పుడప్పుడు వచ్చే నొప్పి పెద్దగా మనం కంగారు పడాల్సిన నొప్పి కాదు. అండ్ ఎలాంటి కండిషన్స్లో ఈ హైపర్టెన్షన్ అనేది అటాక్ చేస్తుంది, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఈ హై బీపీ అనేది ఒకటి, ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ హై బీపీ ఛాన్సెస్ పెరుగుతాయి. 65 ఏళ్ళు దాటిన తర్వాత ఆల్మోస్ట్ ప్రాక్టికల్లీ ఎవ్రీబడీ బికమ్స్ హై బీపీ పేషెంట్. చాలా రేర్ అన్నమాట. ఒకటి ఏజ్ పెరగడం, రెండు ఒబేసిటీ ఉన్న అంటే బాగా స్థూలకాయం ఉన్న వాళ్ళకి బీపీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్మోకర్స్లో కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్, చాలా మితిమీరిన ఆల్కహాల్ కన్సంప్షన్తో కూడా బీపీ పెరుగుతుంది. సో బీపీ పెరగడానికి ఇటువంటి లైఫ్ స్టైల్లో ఉండేటటువంటి కారణాలు కావచ్చు. ఇవి కాక మామూలుగా అంటే డైట్లో పూర్ డైటరీ హ్యాబిట్స్, ఎలా అంటే లో పొటాషియం ఇన్ ద డైట్, ఎలాగ మనం డైట్లో పొటాషియంని పెంచాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు కాయగూరలు తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. ఇవి కాక అందరూ చాలామంది డైట్లో తీసుకునేది చాలా ఎక్కువ సాల్ట్ కన్సంప్షన్ని తగ్గించాలి. సాల్ట్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్నవాళ్ళు బీపీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో స్మోకర్స్, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, తర్వాత డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ గురించి ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ 6 నెలలకి ఒకసారి అయిన వాళ్ళు వాళ్ళ బీపీని ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి. సో ఈ హైపర్టెన్షన్కి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? అండ్ అంటే ఓన్లీ మెడిసిన్ ద్వారానే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా ఈ హైపర్టెన్షన్ని క్యూర్ చేయటంలో యోగా కానీ లేదా ఎక్సర్సైజెస్ కానీ వీటి పాత్ర ఎంతుంది అంటారు? చాలా వరకు హైపర్టెన్షన్ అనేది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లం. సో ఈ యోగా, ఎక్సర్సైజ్, తర్వాత ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం, ఇవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. వీటి రోలే ఇంకా మందుల కన్నా కూడా వీటి రోల్ ఎక్కువ ఉంటుంది. అంటే బీపీ అనేది ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడం, సాల్ట్ రిడక్షన్ చేసుకోవడం, యోగా ఎక్సర్సైజెస్ చేయడం, వీటి ద్వారా చాలా వరకు బీపీని తగ్గించుకోవచ్చు. ఇవి వీటికి తోడుగా మందులు కూడా వాడుతూ ఉండాల్సి ఉంటుంది. మందులు ఇవన్నీ చేస్తూ ఉంటే మందులు అక్కర్లేదని కాదు, మందుల యొక్క డోసెస్, మందుల నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ని మనం ఇవన్నీ చేస్తుంటే చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ హైపర్టెన్షన్కి ట్రీట్మెంట్ ఎంతకాలం తీసుకోవాలి సార్? అంటే 1-2 ఇయర్స్ సరిపోతుందా, లేదా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాలంటారా? ఒకసారి బీపీ కనుక హై అని వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అంటే బీపీని మనం ఒకసారి హై బీపీ అని ఒక పేషెంట్కి నిర్ధారించడానికి టైం తీసుకుంటాం. ఒక్కొక్కప్పుడు 2-3 మంత్స్ రెగ్యులర్గా మల్టిపుల్ రీడింగ్స్, డిఫరెంట్ సెట్టింగ్స్లో మనం మల్టిపుల్ రీడింగ్స్ తీసుకుని ఇది పెర్మనెంట్గా ఉండేటటువంటి బీపీ అని నిర్ధారించిన తర్వాతే మందులు మొదలు పెడతాం. అందుకని ఒకసారి మందులు మొదలుపెట్టిన తర్వాత ఈ పేషెంట్కి ఈ మందుల్ని రెగ్యులర్గా ఇంకా ఆల్మోస్ట్ లైఫ్ టైం వాడాల్సిందే. రేర్ కేసెస్లో ఎప్పుడన్నా బాగా అంటే వెయిట్ రిడక్షన్ అయ్యి తర్వాత స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గి కొంతమందిలో రేర్గా మందులు ఆపడం జరుగుతుంది, కానీ సాధారణంగా ఆల్మోస్ట్ ఎవ్రీబడి వుడ్ రిక్వైర్ మెడిసిన్స్ ఫర్ లైఫ్ టైం.
ओके सर हाइपर टेंशन डे संदर्भंग हाइपर टेंशन गुरिंची चला वैल्युएबल इनफॉर्मेशन माकु तेलियजेशारु थैंक यू सो मच सर थैंक यू अंडी नमस्ते इदी वाल्टी स्पेशल इंटरव्यू स्टे विथ अस